ఏమైందండి? అంత టెన్షన్ పడిపోతున్నారేమిటి? ఏమైందేమిటే, ఈ పెళ్లి జరిగితే మన వాణి నిలువులో తాకాయ తీసేస్తానంటున్నాడు ఆ రుద్రమనాయుడు అక్కడ. అవునా? మరి పెళ్లి క్యాన్సిల్ చేస్తా నరసింహరాడు ఊరుకుంటాడంటారా? ఎందుకు ఊరుకుంటాడు? వీడు నా తలకాయ తీసేస్తాడు. ఏమైంది అన్నగారు? అదేరా, నువ్వు ఆ నరసింహనాయుడు కూతుర్ని ప్రేమించి తెచ్చావు అక్కడ, నీ పెళ్లి బాగా చావుకొచ్చింది ఇక్కడ. పెళ్ళేంటి? అసలు నేను ఎప్పుడు కలిసానని ప్రేమించుకోవడానికి? కలవకపోవడం ఏమిట్రా, వాళ్ళ ఇంట్లో యాగం కూడా జరిపించావు. నేను ఏ యాగం జరిపించలేదమ్మా. ఏమిటి, యాగం నువ్వు జరిపించలేదా? లేదు. మరి ఎవరు జరిపించారు? నేను జరిపించానమ్మా. నువ్వా బాబు? ఎలా ఉన్నావు? ఎవరి బాబు? మోహన్ బాబులా ఉన్నాడు? మన బాబేనండి. మీరు నేపాల్ వెళ్ళినప్పుడు, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు ఈ బాబు నన్ను అమ్మా అని పిలిచి నన్ను మళ్ళీ అమ్మని చేశాడండి. బాబు, ఈయనే మీ నాన్నగారు. నమస్కారం నాన్నగారు. నమస్కారం నాన్నగారు. బాబు గారు, మీ అబ్బాయి నన్ను పెద్ద ప్రాబ్లంలో ఇరికించాడు నాన్నగారు. ఎవరో మీ అబ్బాయి దగ్గరకు వచ్చి యాగం జరిపించమని అడిగితే నేనే కృష్ణశాస్త్రి అని చెప్పి నన్ను ఇరికించాతను సైడ్ అయిపోయాడు. వాళ్ళేమో నేను కృష్ణశాస్త్రి అనుకుని నన్ను బలవంతంగా లాక్కెళ్ళి నాయుడు గారింట్లో నా చేత యాగం జరిపించారు. ఆ నాయుడు గారు కూతురేమో నన్ను ప్రేమించింది. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తానని భయంగా ఉంది నాన్నగారు. అంటే నరసింహనాయుడు కూతురు ప్రేమించింది నిన్న? అవునాన్నగారు. వీడి అమ్మా నాన్నలాగా నటించి వీడిని పెళ్లి పెట్టి లెక్కిస్తే వీడి తల కట్టు, మా వాడు సేఫ్. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది అక్కడ, నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడం ధర్మము శాస్త్రము ఇక్కడ. ఈ పిల్లలా జరుగుతుంది నాన్నగారు? మీరు నా నిజమైన అమ్మా నాన్నలు కాదు కదా? కాదు కదా. ఎందుకు కాదు నీ బొంద? పెళ్ళయ్యేంత వరకు మేమేమి అమ్మా నాన్నలు ఇక్కడ, రేపే నిశ్చితార్థం అక్కడ. తమ్ముళ్ళు, చాలా ఏళ్ల తర్వాత మన ఇంట్లో జరిగే శుభకార్యం, ఏర్పాట్లు ఘనంగా ఉండాలి. జగదానంద పండిత జగమెరిగిన మహమాన్విత శుభ స్వాగతం ప్రియ వియంకుడా. మీ పాదం మోపిన ఈ నేల సుఖ శాంతులతో పులకించాల, ఈ కత్తులతో మేం కవితలు రాయాలా. ఎవరండి మీరు? అచ్చమ్మ ఆయన లాగుతారు. ఎవరు నువ్వు నన్ను తగిలావు, నీ లోకల్లోకి లాగావు, మంత్రం చదివి ఆపేలోగన ప్రాణం నువ్వైపోయావు. పంచాంగం పక్కన పెట్టి పంచేదో వేశావు, నాలో ఆ టాలెంట్ ఉందని తీర్థాన్ని అడిగావు. ఏవండి అన్నావు, మన్మధునే చేశావు నీ రూటే సపరేటు. ఎవరు నువ్వు నన్ను తగిలావు, నీ లోకల్లోకి లాగావు. అతిపతి పూవది ఆశ పడకురా, అసలు సిసలు పతివ్రతకు కీటురాయినా, ప్రతి మనిషిల పతిని చూసి ఇల్లాలిది, అపార్థం చేసుకోకు ఓ తమ్ముడా. అతిపతి పూవది ఆశ పడకురా. బంగారాజు గారు, ప్రభాస్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండా. ఏ ప్రభాస్ లాగా ఫోన్ చేసింది నేనే డార్లింగ్. ఓయ్ బంగారాజు, నువ్వు ఒక పాట పాడవయ్యా. జన్మ మెత్తి తిరా అనుభవించి తిరా, బ్రతుకు సమరములో విసిగిపోయి తిరా, బ్రతుకు సమరములో విసిగిపోయి తిరా. ముందును ఈ వెనుక కొయినా బ్రతుకురా, జన్మ మెత్త
మెట్టితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, అనర్థం ఆపలేరా, అబద్ధం గ్రహించలేరా, అనర్థం ఆపలేరా, అబద్ధం గ్రహించలేరా. వేషం మార్చిన వరుడే వీడు, మోసం తెలిసిన గురుడే వాడు. వేషం మార్చిన వరుడే వీడు, గురువింద నీ పని గోవింద, గోవింద భజ గోవింద. అలా కొట్టేవేంటయ్యా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు వించెదరు. గుండె మంటలను ఆర్పేటందుకు ఎవరు సాహసించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు వించెదరు. ఫ్యూచర్ గుర్తొచ్చి. ఏ బంగారు రాజు, మంచి హుషారైన పాట పాడండి. బంగారు రాజా పెళ్లి బాజా మోగిందే. శ్రావణ శుద్ధ త్రయోదశి ఉదయం 9:20 శ్రీ అగ్నిహోత్ర నరసింహ శాస్త్రి ఏకైక పుత్రుడు చిరంజీవి కృష్ణ శాస్త్రికి, నరసింహారాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి షర్మిలను ఇచ్చి వివాహం చేయడంలో పెద్దల ముహూర్తం నిశ్చయించినారు. అయ్యా బాబు, ఏంటండి? రే నన్ను కలకొద్దు, మర్యాదగా ఇంట్లోంచి బయటకెళ్ళి. బంగారాజు గారు, ఏంటండి ఈ ఆగ్రహం? ఏమీ తెలియనట్టు బ్రాహ్మణుడు మాట అన్నట్టు మాట్లాడుతురావా? నీ జాతకం నాకు తెలుసురా, నువ్వు ముస్లిం అని నాకు తెలుసురా. రింగర్ వచ్చి మీకు తెలుసని నాకు తెలుసు, నన్ను పట్టిస్తే మిమ్మల్ని ఎరకాటంలో పెడతానని తేలు కుట్టిన దొంగలాగా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. రే నువ్వు మనిషివా గుండెపోటురా? నీ వల్ల నా ప్రాణాలు పోయేటట్టున్నాయిరా. ఏ బంగారాజు, ఎందుకు బాధపడుతున్నావు? ఆ పెళ్లికి మీ చెల్లెలు గారిని పిలవట్లేదని ఫీల్ అవుతున్నాను. ఆగండి, తొందర పడకుండా నా మాట వినండి. మీ కూతురులాగా ఆ రోజు మీ చెల్లెలు సరస్వతి గారు ఆవిడ ప్రేమ గురించి ముందే చెప్పుంటే ఆవిడ పెళ్లి కూడా మీరు ఇంత ఘనంగా జరిపించేవారు. ఆవిడని పెళ్లికి పిలిచి ఆవిడ చేసిన తప్పు తెలుసుకునేటట్టు చెయ్యాలనేదే బంగారాజు గారి ఆలోచన. అంతే కదా బంగారం? తమ్ముడు, ఆవిడ గారింటికెళ్ళి మీరే స్వయంగా శుభలేఖిచ్చిరండి. సరే బాయరా. ఉంటాను. రేయ్ బ్రాహ్మణ్లా మాట్లాడుతున్నావురా? తెలుసులేరా సరదాగా నన్ను. మా అమ్మీ. రే అమ్మా, ఎలా ఉన్నా? ఎలా ఉన్నావురా? బాగున్నాను మా. ఎలా జరిగిందిరా స్పోర్ట్స్ క్యాంప్? బాగా జరిగింది అబ్బా. వెరీ గుడ్. అమ్మ అమ్మ, బాబాయ్ ఎక్కడ? అరే సులేమాన్ బేటా, ఇల్లిన పని ఏమైంది? ఆ నరసింహ నాయుడు గారి ఆస్తి మొత్తం మనకు వచ్చేటట్టు స్కెచ్ చేసావా లేదా? సూపర్ స్కెచ్ చేశాను. ఆస్తి మొత్తం నా, మనందరికి వచ్చేస్తుంది. అయ్యా, ఆ నరసింహ నాయుడు తమ్ముళ్ళు వచ్చారు. అన్నయ్య, ఒక్కసారి ఉదయం పిలుస్తారా? సరస్వతి. ఏంటండి?
వచ్చే నెల 12వ తారీఖు దాని పెళ్లి కుదిరింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనండి. మీ అన్నయ్య పత్రిక ఇచ్చిరమ్మన్నారు. వదినా, ఇన్నేళ్ల తర్వాత అన్నయ్య దగ్గర నుంచి పిలిపొచ్చినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? పెళ్లికి తప్పకుండా రావాలక్క. మీరు కూడా తప్పకుండా రావాలి బావగారమ్మ. వస్తాను, కానీ మీకోసం కాదు. నా మేనకోడల కోసం వస్తాను. సరస్వతి, అమ్మాయికి బట్టలు పెట్టి పంపు. అలాగేనండి. మొన్నటిదాకా మీ అక్క అంటే ఏ అక్కని కొట్టారు, ఇప్పుడు ఏ అక్క అంటే మాకని కొడుతున్నారు. నీ అక్క ఈ దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోయిన మా అక్క గుర్తొస్తుందిరా అక్క. నీ అక్క